వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. మైనారిటీ దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు సహకరించాలని యుఎన్ హెచ్ఆర్సీ చేసిన వినతిని చైనా తిరస్కరించింది. ఈ అంశంపై చైనా ఘాటుగా బదిలిచ్చింది. జింగ్జియాంగ్ నిర్వహిస్తున్న 10 లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించింది. ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ చరిత్ర సృష్టించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ సుమారు $2 trillion చేరుకుంది. అమెరికాలో యాపిల్ కంపెనీ తర్వాత 2 trillion క్లబ్లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని మరింతగా పెంచుకుంది. భారత పారిశ్రామిక పితామహుడిగా పేరొందిన జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్ద కాలంలో ధాతృత్వాన్ని చాటడంలో హురన్ రిపోర్ట్ ఎడల్గేవ్ ఫౌండేషన్ రూపొందించిన రిపోర్టులో జేఆర్ టాటా 1 స్థానంలో నిలిచారు. 7.5 లక్షల కోట్లను వివిధ సామాజిక కార్యక్రమాల కోసం విరాళాలుగా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత విరాళాలను ఇచ్చిన వ్యక్తిగా జేఆర్ టాటా రికార్డులకెక్కారు. అమెరికాతో అణుచర్చలను పునఃప్రారంభించే ఉద్దేశం తమకు లేదని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రీసన్ గ్వావ్ తేల్చి చెప్పారు. అమెరికాతో చర్చలపై తమకు ఆసక్తి లేదన్నారు. సంప్రదింపులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందంటూ అమెరికా దక్షిణ కొరియా అధికారులు ఇటీవలి కాలంలో అసంభావం వ్యక్తం చేశారు. వారి ఆశలపై రీసన్ గ్వాన్ నీళ్లు చల్లారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్లోని హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత్కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నీరవ్ లండన్లోని హైకోర్టులో అప్పీల్ చేసుకోగా ఆ సంబంధిత పత్రాలు కూడా సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మణికా బాత్రా కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసు తీసుకున్నారు. పూణేలోని కమలా నెహ్రూ హాస్పిటల్లో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరంలో ఆమె వ్యాక్సిన్ వేసుకున్నారు. వచ్చే టోక్యోలో శక్తి వంచన లేకుండా 100% ప్రదర్శన చూపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తాను దృష్టి సారించలేదని, రాష్ట్రంలో బీజేపీని మట్టి కరిపించి కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. జార్ఖండ్లో లాక్డౌన్ తరహా ఆంక్షలు మరింత పొడిగించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలు జూన్ 24 ముగియనుండటంతో ఆంక్షలను జులై 1 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీపై తన విమర్శలకు ఎక్కుపెట్టారు చిరాగ్ పాస్వాన్. హనుమంతుణ్ణి చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి తాను నమ్మినవంటని, మోదీ రాముడైతే తాను హనుమంతుణ్ణని చిరాగ్ చెప్పుకొచ్చారు. అభిమానానికి హద్దు పద్దు లేదని ఓ అభిమాని నిరూపించాడు. ప్రముఖ నటి రష్మిక మందనను చూడడానికి ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి కర్ణాటకలోని కొడగుక్కు సమీపంలోని విరాజ్పేటకు బయలుదేరాడు. నటి ఇంటి అడ్రస్ కోసం పలువురిని సంప్రదించాడు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడగులో లాక్డౌన్ ఉందని, నటి కూడా షూటింగ్ నిమిత్తం ముంబైకి వెళ్లిందని అభిమాని నిరాశతో వెనుదిరిగాడు.